నేను ఇంతకు ముందు చెప్పాను స్టేట్ పరువు తీస్తున్నాడు. రాజకీయాలంటే సీరియస్గా ఉండాలి, ప్రజల గురించి ఉండాలి, ప్రజల అజెండాగా నడవాలి. చంద్రబాబు నాయుడు లాంటి వాడు అయితే తను రూలింగ్లో ఉన్నాడు 19 వరకు ఏం చేశానో చెప్పాలి. అలాగే మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో ఈ లోపాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంతేగాని అసలు ఢిల్లీలో పోతే ఆయన హడావుడి అతుకుతూ ఉండే ఆ రెండు పత్రికలు రెండు ఛానల్స్ వాళ్ళు క్రియేట్ చేసే సైక్లోనిక్ ఇది ఏదైతే ఉందో దాన్ని పెట్టుకుని ఆయనకాయన ఆ నురగలాగా పైకి లేస్తుంది. అది తాను నమ్మి దాంట్లో ఏదో చూసాం ప్రభంజనం అని. ప్రభంజనం అంటే 19 ఎన్నికల్లో జరిగింది. ప్రభంజనం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు కొట్టింది దెబ్బ. అండ్ 19లో జరిగింది అయితే మరీ ఘోరంగా ఇదైపోయాడు. రేపు నెక్స్ట్ ఎలక్షన్లకు అది కూడా అడ్రస్ ఉండదని తెలియపోతున్నాం. మనిషి ఈరోజు ఆయన గేట్లు తెరిస్తే ఇదవుతారనేది అంతకంటే జోక్ అయితే ఉండదు ఒకటి. సెకండ్, దానికంటే ముఖ్యంగా ఆయన అక్కడ కూయిందే ఢిల్లీలో ఒక గేటు పంచన చేయడం. అదే ఊపులో పొత్తుల గురించి అంటాడు, అదే ఊపులో మోడీని పొగుడతాడు, అంతకుముందు అదే మోడీ నోటుకు వచ్చినట్టు తిట్టాడు, అదే నోటుతో అదేది మన ప్రత్యేక హోదా కోసమే ఆ రోజు డిఫర్ అయ్యారంటాడు. అదే రికార్డు ఏమో 100 ఏళ్ల క్రితం దా అంటే ఆయన చిన్నప్పుడు అయితే గుర్తులేదనుకోవచ్చు. ఫ్రెష్గా అందరి మైండ్స్లో ఉంది బీజేపీతో 18-18 వరకు ఎట్లా జాయింట్ వెంచర్ లాగా నడిపారు. ఆ క్యాబినెట్లో ఈయన మంత్రులు, ఈ క్యాబినెట్లో వాళ్ళ మంత్రులు, లాస్ట్లో ఎప్పుడైతే తాకట్టు పెట్టే పోలవరం ప్రాజెక్టు తనకు కావాల్సినవి తను తెచ్చుకున్నాక ప్రత్యేక హోదా అక్కర్లేదు, అసలు ప్రత్యేక హోదా ఏమన్నా ఇదే అని చెప్పి కూడా అడిగాడు. ప్యాకేజ్ అయితే సరిపోతుంది ప్రమాణం అన్నాడు. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎవరు మర్చిపోతారు ఇవన్నీ? జనం మర్చిపోతారా? లేకుంటే ఈ విషయాలు చూస్తున్నాము, విఘ్నులైన ప్రజలు మర్చిపోతారా? ఈరోజు అంతే కళ్ళ ఆర్పకుండా మరి అదే అబద్ధాలు. ఆయనకు ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్తో పొత్తు లేదని కానీ, లేదా బీజేపీతో ఏదో పొత్తు కుదరబోతుందనే ఊహాగానాలు ఆయన లేపి దాంట్లో క్రియేట్ చేసుకుంటున్న బజ్ కానీ, ఈ రెండూ లేకపోతే అసలు ఆయన వెనకబడి వీళ్ళు తిరిగే వాటికి కానీ ఆ లోకేష్ పాదయాత్ర కానీ వాళ్ళ క్యాడర్ అన్నా వస్తారా అంటే అది డౌట్.